కళ్యాణ ముహూర్తానికి మరి ముచ్చారా కలంబరాలు తీసుకొచ్చినటువంటి సహకార బ్యాంక్ అధ్యక్షులు గారికి, అలాగే పెద్దలు సత్యనారాయణ రాఘవరావు గారికి, పెద్దలు ఆర్టీ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ మురళి గారికి, అలాగే కౌన్సిలర్ సభ్యులందరికీ, విద్యేసినటువంటి పెద్దలందరికీ కూడా దేవస్థానం తరఫున స్వాగతం చేసుకుంటూ ముందుగా పెద్దలు రాఘవరావు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది. ఈరోజు మన మాదివాడ గ్రామంలో జరిగినటువంటి మనందరి ఎలవేట్టు కోదండ రాములు గారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు టీవీ నరసింహరాజు గారు, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముప్పం ప్రసాద్ గారికి, అలాగే మురళి గారికి, వైద్యమని పండుగ గారికి, కౌన్సిలర్లకి, గ్రామ పెద్దలకి, ఇవాళ కళ్యాణం నిర్మించుకున్నటువంటి దంపతులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉపయోగకరంగా గ్రామం అంతా కలిపి శ్రీరామయ్య గారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటూ ఆనవాయితీ. మరి ఈ సంవత్సరం పెద్దలు నరసింహరాజు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మరి ఇవాళ కళ్యాణంలో పుట్టినటువంటి దంపతుల్ని వారి పెద్ద మనసు ఆశీర్వదించి మన గ్రామం, అట్లాగే మన మండలం, మన కాన్ఫరెన్స్ అంతా కూడా సుఖశాంతితో, ఏదైతే రాములు వారు పరిపాలన ప్రజలందరూ సుఖశాంతితో ఉన్నారో అట్లాగే మనందరం కూడా ఉన్నారని చెప్పింది సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఆదరైనటువంటి నరసింహరాజు గారికి మరొకసారి గ్రామం తప్పున కూడా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు శ్రీ పివిఎల్ నరసింహరాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి చేతుల మీదుగా ఆ రాములవారి యొక్క పరంపరలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలు గంగాధరరావు గారు, ప్రసాద్ గారు, మురళి గారు, మరి నా తోటి కౌన్సిలర్స్కి, అలాగే ఇక్కడ పేటల మీద కూర్చున్నటువంటి దంపతులకి ఆ శ్రీరాముడి యొక్క ఆశస్సులు ఉండాలి, సీతా రాముడి యొక్క ఆశస్సులు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆ సీతారాముల యొక్క ఆశస్సులు ఉండాలని కోరుకున్నాం. జై శ్రీరాముడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు నరసింహరాజు గారిని వారి యొక్క సందేశిస్తూ మా అందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు అందజేసే విధంగా మనం ఆస్వాదించాలని కోరుకుంటూ మనం మాట్లాడుకునే కోరుకుంటాం. ఈరోజు మాదివాడ గ్రామంలో వెళ్తున్న కోదం గ్రాముల వారి కళ్యాణ మహోత్సవం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా ఎంతో భక్తితో ఈ కళ్యాణాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ సంఘం జరగబోయే కళ్యాణానికి మరి ఆనవాయితీగా నోటి పది వారి నుంచి తీసుకొచ్చే తాంబూలాలని పరంపరాలని మరి వెళ్ళి మోటి ప్రసాద్ గారు, గంగాధర గారి పిలుపు మేరకు నేను అందులో పాల్గొని ఆ ముత్యాల పరంపరలు స్వామివారికి అర్పించినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మాదివాడ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరైతే మరి ఈరోజు కళ్యాణం చేసుకుని కళ్యాణం నెరవేరుస్తున్నారు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర వారి ఆశీస్సులు ఉండాలని, అందరూ పిల్ల పాపలతో సంతోషంతో హాయిగా ఉండాలని, మనందరం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్నాను. ఈ దంపతులు కూడా శ్రీరామానికి భాగం జరిగినట్టు ఈ భాగం తగ్గి ధన్యవాదాలు.